పొలం వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయడానికి 100000 రూపాయలు డిమాండ్ చేసిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు వీఆర్ఓ ఎన్ వినోద్ కుమార్ గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. సచివాలయం సమీపంలో మాటు వేసిన అనీసా సిబ్బంది వీఆర్ఓ 40000 రూపాయలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. అబ్బూరుకు చెందిన తక్కెలపాటి వెంకయ్యమ్మ 2.55 ఎకరాల పొలాన్ని ఆడపడుచు అయిన పులబోలు కోటమ్మకు దకలుపరిచారు. సదరు పొలం వివరాలను 1B అడంగల్లో కోటమ్మ పేరున నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. అర్జీదారురాలు తరపున ఆమె సమీప బంధువైన మానుకొండ నరసింహారావు వీఆర్ఓను సంప్రదించగా వెబ్లాండ్ మ్యూటేషన్ పాస్ పుస్తకం తదితరాలకు 100000 రూపాయలు ముడుపులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. రెండు దఫాలుగా 60000 రూపాయల నగదు నరసింహారావు ముట్టచెప్పి ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన సొమ్ము అందిస్తానని తెలిపాడు. కేరళ వెంకయ్యమ్మ గారి దగ్గర నుండి 2 ఎకరాల 55 సెంట్లు భూమి వచ్చిందని, ఆ భూమి గ్రామ రెవెన్యూ అకౌంట్స్లో ఈ పేరిట ఎక్కకుండా ఇతరుల పేరిట ఎక్కిందని, కావున ఈవిడ పేరిట పేరిట మ్యూటేషన్ పేరిటకు ఈ గ్రామ రెవెన్యూ అధికారి అయిన నేతగాని వినోద్ గారిని సంప్రదించగా ఆయన 100000 రూపాయలు సొంతంగా డిమాండ్ చేశారని, అందులో 59000 ఆల్రెడీ ఇచ్చారని, మిగతా 40000ను కూడా గురువారం తీసుకొని వచ్చిస్తే ముందు ఈ పోలపోలు కోటమ్మ గారి అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టి ఆ తర్వాత ప్రాసెస్ చేస్తానని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఒప్పందం మేరకు సొమ్ము మొత్తం ముట్టచెపితేనే మ్యూటేషన్ చేస్తానని వీఆర్ఓ వినోద్ కుమార్ భీష్మించాడు. అర్జీ ముందుకు కదలకపోవడంతో సచివాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన నరసింహారావు చివరికి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సచివాలయంలో వీఆర్ఓకు గురువారం 40000 రూపాయల నగదు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీఆర్ఓపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కంప్లైంట్ ఫిర్యాదు అయిన మార్కొండ నరసింహారావు గారి దగ్గర నుండి 40000 రూపాయలు తీసుకున్నట్లుగా పట్టుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది ఎవరైనా లంచం డిమాండ్ చేసిన పక్షంలో బాధితులు 1400 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ కోరారు. ఆన్లైన్లో వివరాల నమోదు, పట్టాదారు పాసు పుస్తకం, సర్వే పనులు తదితరాలకు లంచం డిమాండ్ చేస్తే ఎవరూ ఇవ్వద్దని సూచించారు. లంచం డిమాండ్పై తమకు నేరుగా కానీ యాప్ ద్వారా కానీ ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రజల సహకారం ఉంటేనే అవినీతి అరికట్టగలమని డీఎస్పీ పేర్కొన్నారు.